జీహెచ్ఎంసీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ కొనసాగుతోంది. ఇవాళ్టి నుంచి 20వ తేదీ వరకు 3 రోజులు నామినేషన్లు స్వీకరించనున్నారు అధికారులు. ఆన్లైన్లోనూ నామినేషన్లు దాఖలు చేసుకునే అవకాశం ఇచ్చారు. 21న నామినేషన్లు పరిశీలిస్తారు. 22 వరకు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. డిసెంబర్ 1న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. అవసరమున్న చోట 3న రీపోలింగ్ పెడతామని తెలిపారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి. డిసెంబర్ 4న కౌంటింగ్ నిర్వహిస్తామని, మధ్యాహ్నం 3 గంటల వరకు ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు బ్యాలెట్ పద్దతిలో నిర్వహించనున్నారు. బ్యాలెట్ పేపర్ తెలుపు రంగులో ఉంటుంది. జనరల్ అభ్యర్థులకు నామినేషన్ డిపాజిట్ 5,000 రూపాయలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు 2,500 రూపాయలు వసూలు చేస్తున్నారు. రిజర్వేషన్ల కేటాయింపులు ప్రభుత్వ వ్యవహారమని, అసెంబ్లీ ఓటరు జాబితా ఆధారంగానే ఎన్నికలు జరుపుతామని అన్నారు పార్థసారథి. గ్రేటర్లో 150 డివిజన్లున్నాయి. 2016 రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తున్నారు. జీహెచ్ఎంసీ మేయర్ పదవి జనరల్ మహిళకు రిజర్వ్ అయింది. ఎస్టీలకు 2, ఎస్సీలకు 10, బీసీలకు 50 సీట్లు, జనరల్కు 88 స్థానాలు కేటాయించారు. జీహెచ్ఎంసీ పరిధిలో 74,04,286 మంది ఓటర్లున్నారు. గ్రేటర్ వ్యాప్తంగా 9,248 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో 1,000 అత్యంత సమస్యాత్మక కేంద్రాలు, 1,439 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా ఉన్నాయి. కొన్ని పోలింగ్ సెంటర్లలో ఫేస్ రికగ్నైజింగ్ యాప్ ద్వారా ఓటర్లను గుర్తించనున్నారు. జీహెచ్ఎంసీలో అతిపెద్ద డివిజన్ మైలార్ దేవ్లపల్లి. ఇక్కడ 79,290 మంది ఓటర్లున్నారు. అతి చిన్న డివిజన్ అయిన రామచంద్రాపురంలో 27,998 మంది ఓటర్లున్నారు. అభ్యర్థుల ఎన్నికల ఖర్చు 5,00,000 రూపాయలకు మించకూడదు. ఎన్నికలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు సమన్వయంతో పనిచేయాలని నోడల్ అధికారులకు సూచించారు జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్. ఎన్నికలు జరపడానికి 45,000 మంది సిబ్బంది అవసరమని, వీరితో పాటు మైక్రో అబ్జర్వర్లు, వెబ్కాస్టింగ్ వాలంటీర్ల నియామకం వెంటనే చేపట్టాలని ఆదేశించారు. రోడ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర ప్రదేశాల్లో పార్టీలు, ప్రజాప్రతినిధులకు సంబంధించిన ఫ్లెక్సీలు, బ్యానర్లు వెంటనే తొలగించాలన్నారు. ఎన్నికల సందర్భంగా ఫిర్యాదులు, విజ్ఞాపనలు స్వీకరించేందుకు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎన్నికలకు కావలసిన 19,000 బ్యాలెట్ బాక్సులు సిద్ధంగా ఉన్నాయని, ఈ నెల 25 లోపు ఓటర్ స్లిప్పుల పంపిణీ పూర్తి చేస్తామని తెలిపారు లోకేష్ కుమార్.